తెలుగు వాళ్ళందరూ హాయ్ చెప్పండి. చూసిరా తెలుగు వాళ్ళు మస్తు మంది ఉన్నారు, వచ్చేయండి అందరు గోవాకి వచ్చేయండి. మీ ఫ్రెండ్స్తో గోవా వెళ్ళి బాగా బీచ్ అండ్ పబ్స్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నారా? గోవా అంటే ఆ రెండు ప్లేసెసే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ అన్ని ప్లేసెస్ ఎలా విజిట్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ వీడియోలో నేను 5 డేస్ అండ్ 4 నైట్స్లో గోవా ప్రాపర్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో అండ్ అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ గోవా ట్రిప్ మొత్తంలో మనం ఏమేమి కవర్ చేస్తానో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ యూనిక్ రాక్స్ ఉన్న బీచ్ అండ్ రష్యన్స్ ఎక్కువ ఉండే బీచ్ అండ్ 2 ఫోర్ట్స్, ఆ ఫోర్ట్స్లో ఒకటి చెపోరా ఫోర్ట్ అండ్ అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ దగ్గరలోనే ఈ లొకేషన్ ఉంటుంది, ఇది కూడా చూపిస్తాను. అండ్ స్వీట్ వాటర్ లేక్ అండ్ మోస్ట్ క్రౌడెడ్ ఆర్ గోవా వెళ్ళిన ప్రతి ఒక్కరు విజిట్ చేసే బీచ్ బాగా బీచ్ అండ్ టూరిస్ట్ బోటింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్, వాటర్ యాక్టివిటీస్ అండ్ నైట్ పబ్స్ అండ్ పార్టీస్ కోసం టీటోస్ లైన్ అండ్ ఓల్డ్ గోవాలో చర్చెస్ అండ్ ఈ పారా రోడ్ అండ్ ఈ ఫ్రెంచ్ కాలనీస్, ఇవన్నీ నార్త్ గోవా. అండ్ సౌత్ గోవాలో కాబోదిరామా వ్యూ పాయింట్ అండ్ కాబోదిరామా ఫోర్ట్ అండ్ పెబుల్ బీచ్ అండ్ బ్యూటిఫుల్ బీచ్ బటర్ఫ్లై బీచ్. సో ఫస్ట్ గోవా రీచ్ అవ్వడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనం తెలుగు స్టేట్స్ నుంచి గోవా రీచ్ అవ్వాలంటే చాలా వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన వెహికల్లో బై రోడ్ వెళ్ళొచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బస్సెస్. బస్సెస్లో రెడ్ బస్ లేదా మేక్ మై ట్రిప్, ఎగ్జిగో, దీంట్లో మీరు బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి గోవాకి చాలా బస్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఆప్షన్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్, ఇవి వాస్కోడిగామా అండ్ మడ్గావ్లో డ్రాప్ చేస్తాయి. మీరు ఈ 3 వేస్లో ట్రావెల్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 15 అవర్స్ టైం పడుతుంది. సో ముందు రోజు నైట్ బయలుదేరితే మార్నింగ్ కల్లా మీరు గోవాలో ఉంటారు. అండ్ మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే, టైం తక్కువ ఉంటే బెస్ట్ వే ఫ్లైట్స్. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్స్ కూడా మిమ్మల్ని మిడిల్ ఆఫ్ ది గోవా డ్రాప్ చేస్తాయి. అండ్ మీరు మీ ప్రైవేట్ వెహికల్లో వస్తే కూడా మిడిల్ ఆఫ్ ది గోవానే ఉండడానికి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాన్ మొత్తం మీకు ఈజీగా అయిపోతుంది. మీరు మీ ప్రైవేట్ వెహికల్లో రావాలనుకుంటే మాత్రం మహారాష్ట్ర సోలాపూర్ రోడ్ నుంచే రండి, ఎందుకంటే మీకు మహారాష్ట్ర అండ్ సోలాపూర్ రోడ్స్ చాలా ఎంటీగా కనిపిస్తాయి అండ్ చాలా లెస్ ట్రాఫిక్ ఉంటుంది. సో గోవా రీచ్ అవ్వాలంటే ఈ 4 వేస్లో రీచ్ అవ్వచ్చు. ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లో వచ్చినా గానీ మార్నింగ్ కల్లా గోవాలో ఉంటారు. మిడిల్ ఆఫ్ ది గోవాలో హోటల్స్ కోసం కానీ రిసార్ట్స్ కోసం కానీ అగోడా, ఓయో, మేక్ మై ట్రిప్ ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసిన కొన్ని రిసార్ట్స్ అండ్ హోటల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. అండ్ రెంటెడ్ వెహికల్స్ కోసం మీకు ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండ్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అవ్వగానే ఆపోజిట్ లో మీకు రెంటెడ్ వెహికల్స్ అని కనిపిస్తుంది. సో వెహికల్ రేట్స్ 400 నుంచి 600 మధ్యలో ఉంటుంది. వీక్ డేస్ అయితే 400 ఉంటుంది, వీకెండ్స్ అయితే 600 ఉంటుంది. అండ్ నాకు తెలిసిన కొన్ని రెంటెడ్ వెహికల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. నేను చెప్పిన రూట్ లో మీరు వెళ్తే మీకు ఒక ఘాట్ సెక్షన్ లో మస్తు లొకేషన్ కనిపిస్తుంది. గోవాకి ఒక 60 కిలోమీటర్స్ అవే ఉన్నాము. హైలైట్ లొకేషన్ కనిపించింది, ఆ లొకేషన్ చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ లొకేషన్ మాత్రం మస్తు ఉంది, చల్లగా ఆలోస్తుంది. కార్ వేసి ఫుల్ పెట్టుకొని దిగినా కానీ ఇక్కడ రాగానే మస్తు చల్లగా ఉండే ఇంకా. సో ఎట్లుంది చూడండి లొకేషన్. ఆ లొకేషన్ నుంచి 3 అవర్స్లో గోవాలో ఉంటాం. సో గోవాలో డే 1, గోవా అనగానే చాలా మంది ఫస్ట్ డే బాగా బీచ్ వెళ్ళిపోతారు. కానీ మీరు బాగా బీచ్ చూసారంటే మీకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది గోవా మీద. సో ఫస్ట్ మనం గోవాలో అప్పర్ పార్ట్ కవర్ చేద్దాం. సో గోవా అప్పర్ పార్ట్ లో 4 లొకేషన్స్ ఉంటాయి. చెప్పోరా ఫోర్ట్, అంజనా బీచ్, ఆరంబోల్ బీచ్, ఆరంబోల్ బీచ్ కి ఇంకో పేరే రష్యన్ బీచ్ అండ్ స్వీట్ లేక్. సో ఫస్ట్ మనం బీచ్ తోనే స్టార్ట్ చేద్దాం, కాకపోతే యునిక్ బీచ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఆ యునిక్ బీచ్ పేరే అంజనా బీచ్. అంజనా బీచ్ కి వచ్చినాం, ఇక్కడ వాటర్ మంచిగా ఉంటాయి అంట, వేవ్స్ కూడా మస్తు వస్తున్నాయి. సో బీచ్ ఇట్లా ఉంది, అక్కడ ఒక కొండ అండ్ మొత్తం సాండ్ ఉంది అండ్ అక్కడ కొండ, రెండు కొండల మధ్యలో బీచ్ ఉంది. నీట్ గా ఉంది బీచ్ మాత్రం, ఇది మీరు వచ్చే టైంకి ఇంకా నీట్గా ఉంటుంది నాకు తెలిసి. అయితే షాక్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ, అన్ని బీచెస్తోని. అంజనా బీచ్ ఎందుకు డిఫరెంట్ అంటే ఈ స్టోన్ ఉంది అండ్ అక్కడ వాటర్ ఇట్లా పైగా ఎగురుతున్నాయి, మస్తు అనిపిస్తుంది. అది సముద్రం అంత దూరం ఉంది, ఇట్లా అని ఇంత లోపలికైనా దీంట్లోకైనా వాటర్ వస్తుంది. గ్యాప్ ఉంది కిందికి దీంట్లోకి సముద్రంకి. రాక్ కూడా కొంచెం యూనిక్గా ఉంది, అసలు ఫుల్ యూనిక్. అట్లా ఎగురుతున్నాయి వాటర్ పైకి. ఇప్పుడే అంజనా బీచ్ లో గెటప్ సీన్ కూడా కనిపిస్తుండే. సో ఒక సెల్ఫీ దిగిన అండ్ ఫోటో పెడతా ఇక్కడ చూడండి ఒకసారి. సో అంజనా బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ చెప్పోరా ఫోర్ట్. చెప్పోరా ఫోర్ట్ వచ్చినాం, పోతున్నాం ఇంకా పైకి. సో అంజనా బీచ్ తర్వాత చెప్పోరా ఫోర్ట్ చాలా దగ్గర. సో ఆల్మోస్ట్ అలా వచ్చేసినాం, కానీ మొత్తం స్టీప్ ఉంది. వ్యూ చూడండి మస్తు ఉంది, ఇక్కడికి వ్యూ. పైకి ఉంది 120 స్టెప్స్ అన్నారు, కానీ 120 స్టెప్స్ నార్మల్ స్టెప్స్ కాదు. ఇది కోట ఎంట్రన్స్, ఇది ఒక గుట్ట మీద మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ మొత్తం వాటర్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ దాకా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ అప్ చేసింది వాటర్. అక్కడికి వ్యూ మంచిగా ఉంటుంది అని వచ్చినాము, ఆ వ్యూ చూపిస్తా ఒకసారి మీకు. ఇట్లుంది మొత్తం ఎంటీ, కానీ వ్యూ మాత్రం బాగుంది, పైనుంచి వ్యూ బాగుంటుంది అంట, అందుకే వచ్చినా నేను. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్కైనా వస్తే లొకేషన్ ఇట్లుంది. ఇక్కడ ఫోటోలు దిగినా మస్తు వచ్చినాయి ఫోటోలు మాత్రం.
వెళ్ళేటోళ్ళు అక్కడ కూడా వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. అక్కడ చిన్న బీచ్ లెక్క ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి ఏమైనా తినేసి ఇంకో లొకేషన్కి వెళ్తాము. రెండు ప్లేసెస్ చూసుకునేసరికి మీకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. నెక్స్ట్ లొకేషన్కి ఫుడ్ తినేసి వెళ్తే బెటర్. సో ఫుడ్కి యావరేజ్గా పర్ డే 700 to 1000 ఖర్చు అవుతుంది పర్ పర్సన్కి. సో మన నెక్స్ట్ లొకేషన్ స్వీట్ లేక్. స్వీట్ లేక్ గోవా టాప్లో ఉంటుంది అండ్ ఆరంబోల్ బీచ్ పక్కనే ఉంటుంది. సో ఆరంబోల్ బీచ్ దాటే స్వీట్ లేక్ వెళ్ళాలి. సో స్వీట్ లేక్ వెళ్ళాలంటే ఇలా చిన్న చిన్న రూట్స్ నుంచి వెళ్ళాలి ఆరంబోల్ బీచ్ ఎండింగ్లో. మీరు ఇందాక చూపించిన రూట్లోనైనా రావచ్చు, లేకపోతే ఆరంబోల్ బీచ్కి వచ్చేసి ఎండింగ్ వస్తే కూడా అదే రూట్. ఇది మొత్తం ఆరంబోల్ బీచ్ ఎండింగ్. సో ఈ రాక్స్ కనిపిస్తే ఆరంబోల్ బీచ్లో ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఎండింగ్కి వచ్చేసి రైట్కి వెళ్ళాలి. స్వీట్ లేక్ మోనికి రూట్ మొత్తం ఇట్లా చిన్న చిన్న షాక్స్ మధ్యలోకే ఉంది. ఎవరు లేరు జనాలు, ఇక్కడ మేమే ఉన్నాం. ఆఫ్ సీజన్ కదా అందుకే ఇట్లా ఉన్నట్టుంది. మేబీ ఆన్ సీజన్లో మంచిగా ఉండొచ్చు. ఇప్పుడైతే ఎవరు లేరు, ఖాళీ ఖాళీ మొత్తం. కొంచెం ముందుకు వెళ్ళాలి. వాటికైనా ఒక ప్రాపర్టీ లోపలికి వచ్చినాము. ఇడికే స్విమ్మింగ్ చేయడానికి ఉంది. సో ఇట్లుంది లొకేషన్. ఇక్కడ ఒక రష్యన్ దిగింది దీంట్లో స్విమ్మింగ్ చేస్తుంది. దిగాలని కూడా దిగవచ్చు. స్వీట్ లేక్లో దిగేటోళ్ళు అయితే దిగుతున్నారు, స్నానం చేసుకొని దిగుతున్నారు చాలా మంది. వేరే పీపుల్ కూడా వచ్చి దిగి ఉండే, కానీ మేము దిగలే, మాకు ఎందుకో దిగబుద్ధి కాలే. కానీ ఫోటోలు దిగాలనుకుంటే మస్తు వస్తాయి. ఇక్కడ ఫోటో సెక్షన్కి వాటర్లో దిగడానికి మస్తు ఉన్నాయి. కొండ వస్తుంది, బీచ్ వస్తుంది, మస్తుంది ఈ లొకేషన్ మాత్రం ఫోటోస్కి. అవి ఆ ఫొటోస్ దిగినా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు కనిపిస్తాయి ఆ ఫొటోస్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయినాను. స్వీట్ లేక్ దగ్గర లొకేషన్ బాగుంది, కొండలు ఉన్నాయి, సపరేట్ బీచ్ లెక్ ఉంది, ఇదంతా ఎవరు జనాలు కూడా లేరు. సో ఈ డేలో లాస్ట్ లొకేషన్ ఆరంబోల్ బీచ్. ఎందుకంటే మీరు ఈ స్వీట్ లేక్ నుంచి రిటర్న్ ట్రెక్ చేసేసరికి ఎట్లాగో ఈవినింగ్ 4:30 అయిపోతుంది. సో ఈవినింగ్ ఆరంబోల్ బీచ్లో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. సో ఆరంబోల్ బీచ్కి వచ్చేసినాము. ఆరంబోల్ బీచ్లో కూర్చున్నాం, మంచిగా ఫీల్ కొడుతున్నాం. సన్సెట్ అవుతుంది కానీ సన్ కనిపిస్తలే, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. సాంగ్స్ పెట్టుకున్నాం, మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ 6:00 ఇక అందరినీ బంద్ చేసేస్తారు బీచ్లకి, అందరినీ బయటికి వచ్చేయమని చెప్పేస్తారు. సన్సెట్ అయిపోయింది ఇప్పుడే. అటు కొంచెం ముంగడు పోయి కూడా చూపిస్తారు చూడండి, ఇంకా అంజనా బీచ్. వాక్ చేసుకుంటూ వెళ్తున్నా అటు అటు సైడ్ నుంచి ముందు నడుచుకుంటూ వచ్చాను. సన్సెట్ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వ్యూ పెట్టి సన్సెట్ చూపిస్తారు చూడండి. ఇంకా మంచిగా అవుతుంది చూడండి సన్సెట్, ఇంకా క్లియర్గా అవుతుంది. వావ్, జస్ట్ నేకెడ్ ఐస్ అని చూస్తుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది. మస్తు అవుతుంది సన్సెట్ మాత్రం. సన్ వాటర్ మీద పడుతుంది, ఇంకా మస్తు కనిపిస్తుంది వాటర్ మీదకే. టైం 7 అయిపోయింది, సన్ మాత్రం ఇంకా డిప్ అవుతున్నాడు. ఇంకా మొత్తం ఇంకా వెళ్ళిపోలే సన్. ఆరంబోల్ బీచ్లో నేను ఇప్పుడే ఒకటి నోటీస్ చేసిందంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆయన రష్యన్స్ గాంజా కొడుతూనే ఉన్నారు. అది కూడా అమ్మాయిలు చాలా మంది కొడుతున్నారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మొత్తం వాళ్ళ చేతులలో ఇట్లా మంచిగా పట్టుకొని కూర్చున్నారు ఇంకా గాంజా. మేబీ ఇక్కడ లీగల్ ఇల్లీగలో నాకు తెలీదు. అందరు రష్యన్స్ మళ్ళా ఇటు చూడండి ఒకసారి. కూడా మంచిగా వింటుంది వీళ్ళ ముంగట కూర్చొని. ఆరంబోల్ బీచ్కి వస్తే ఇట్లా ఎండింగ్ సైడ్ రండి కొంచెము, కొండ సైడ్ కాకుండా బీచ్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వస్తుంటే మీకు వీళ్ళు ఇప్పటిదాకా చూసారు ఆ భజన చేస్తున్నట్టు మీ లక్ ఉంటే కనిపిస్తారు అట్లా. అండ్ రష్యన్స్ మాత్రం ఫుల్ ఆఫ్ ఉన్నారు, ఇక్కడ ఇటు సైడే ఉన్నారు, లెఫ్ట్ సైడే ఉన్నారు, రైట్ సైడ్ ఒక్కళ్ళు కూడా కనిపించలేదు నాకు. లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా మంది కనిపించారు. అందుకే బీచెస్ వస్తే ఒక్కటే దగ్గర కూర్చోకుండా కొంచెం రైట్ కన్నా లెఫ్ట్ కన్నా ఎక్స్ప్లోర్ చేసి, బీచ్ వైబ్స్ ఓన్లీ కాకుండా వేరే వైబ్స్ కూడా వస్తాయి. నేను అందుకే ఇటు సైడ్ కూడా వచ్చాను. చాలా మంది చెప్పారు ఏంటంటే గోవా బీచెస్లో బియర్ పట్టుకొని మీరు తిరగొద్దు అండ్ మందు తాగొద్దు అని చెప్పారు. బట్ నేను చాలా మంది చేతిలో గాంజా చూసిన అండ్ బియర్ చూసిన నాకు తెలిసి మేబీ ఇక్కడ అలా ఉన్నట్టుంది ఆరంబోల్ బీచ్. అట్లాంటివి యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే ఆరంబోల్ బీచ్ కి రావచ్చు. పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు కానీ ఎవరు ఏమనట్లేరు దానికి. సో ఇక్కడతోనే మన డే 1 కంప్లీట్ అవుతుంది. సో డే 2లో మిడిల్ ఆఫ్ ది గోవా కవర్ చేద్దాం. డే 2 బాగా బీచ్ తో స్టార్ట్ చేద్దాం. సో బాగా బీచ్ ఎంటర్ అయిపోదాం. సో బాగా బీచ్ కి వచ్చినాము. క్రౌడ్ ఏం లేదు కానీ చాలా తక్కువనే ఉంది. అటు సైడ్ ఉన్నది క్రౌడ్ చాలా. సో ఇది మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ జనాలు అంత లేరు, కానీ నైట్ టైంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. మీరు నడవలేనంత రష్ ఉంటుంది ఇక్కడ మాత్రం. బాగా బీచ్కి మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కలంగట్ బీచ్ అండ్ క్యాండలూమ్ బీచెస్ వస్తాయి. గోవా మొత్తంలో ఈ బీచెస్ ఫుల్ క్రౌడ్తో ఉంటాయి. సో ఈ బీచెస్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇక్కడ నుంచి పారా రోడ్కి స్టార్ట్ అయిపోదాం. పారా రోడ్కి వచ్చినాము. సో వర్షం స్టార్ట్ అవుతుంది, నేను అంబ్రెల్లా పట్టుకొని నిల్చిన. సో ఇట్లా సింగిల్ రూట్ ఉంది, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి మొత్తము. కానీ పార్కింగ్కి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు ఇక్కడ.
అది ఒకటి చూసుకోవాలి. కార్ పార్కింగ్ అయితే టూ వీలర్ అయితే సైడ్కి పెట్టుకుని కూడా ఫోటోలు దిగేటోళ్ళు దిగుతున్నారు, కార్ పార్కింగ్ అయితే పెట్టలేము. ఇక్కడ ఇదే అసలైన పారా రోడ్, దీన్ని పర్రా అని అంటారు. ఈ రోడ్ ఎగ్జాక్ట్ ప్రాపర్ ఎస్యూవీ బట్టి అంతనే ఉంటుంది. చాలా మంది వేరే లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి అది పారా రోడ్ అనుకుంటారు, కానీ ఇది చిన్న రోడ్ ఉంటుంది ఇలా సింగిల్ లైన్ తో. సో పారా రోడ్ నుంచి అగౌడ ఫోర్ట్ కి వెళ్ళిపోతున్నాం. ఇది డే టూ లో థర్డ్ లొకేషన్. సో గైస్ వచ్చేసినాము ఫోర్ట్ కి. అగౌడ ఫోర్ట్ లో పర్ హెడ్ 20 రూపీస్ చార్జ్ చేస్తారు, కార్ కి ఒక 100 రూపీస్ పార్కింగ్ చార్జెస్. బాగుంది. ఇది చొప్పరో ఫోర్ట్ లెక్క కాకుండా కొంచెం ప్రాపర్ గా ఒక ఫోర్ట్ లెక్క ఉంది. జైల్స్ అండ్ హిస్టరీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీంట్లో. అండ్ కోట చుట్టూ మొత్తం వాటర్ ఉండేవి, అలా కూడా ఉంది మొత్తం అది. సో ఇది ఒక ప్రాపర్ కోట లెక్క ఉంది. చొప్పరో ఫోర్ట్ మొత్తం కూలిపోయి ఉంది కదా, ఇది మొత్తం నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో వ్యూ చూడండి, చిన్న చిన్న ఐలాండ్స్ కనబడుతున్నాయి అండ్ సముద్రం మొత్తం దూరం దూరం వరకు. నడుచుకుంటూ వస్తే ఇక్కడ మొత్తం హిస్టరీ ఉంది. ఈ ప్లేస్ ఎన్నో చూస్తున్నాం. ఈ లొకేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫోర్ట్ ఎండింగ్ సముద్రంలో ఉంటుంది, అందుకే మస్తు యూనిక్ గా కనిపిస్తుంది. అక్కడ టైం స్పెండ్ చేస్తే కూడా చాలా మంచి అనిపిస్తుంది. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంకా అగౌడ ఫోర్ట్ నుంచి. అగౌడ బీచ్ చూసుకునేసరికి మనకి 2:00 అయిపోతుంది. బయటకు వెళ్ళి ఫుడ్ తినేసి కోకో బీచ్ కి వెళ్ళిపోదాం. ఆ ఫోర్ట్ దాటేసి ముంగడికి వస్తే కోకో బీచ్ అని ఉంది. సో ఇట్లా ఉన్నాయి, వేవ్స్ లేవు ఏం లేవు, ఖాళీ ఉంది బీచ్. సో బోటింగ్ వెళ్ళడానికి కోకో బీచ్ లోనే మిమ్మల్ని కొంతమంది అప్రోచ్ అవుతారు. 250 మాకు చార్జ్ చేస్తారు. 1 అవర్ అంటారు కానీ 1.5 అవర్ దాకా తీసుకెళ్ళి వెళ్తారు, కానీ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కోకో బీచ్ నుంచి బోటింగ్ పోతున్నాము, 250 చార్జ్ చేసాడు పర్ పర్సన్. ఏదో కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, ఆ ప్లేసెస్ తీసుకోతా అని చెప్పాడు. ఇది కోకో బీచ్ చూడండి, ఎంత యూనిక్ గా ఉన్నాయో. అసలు ఈగల్స్ కూర్చుంటాయంట చెట్ల మీద. ఇదే బోట్లో తీసుకొని వచ్చారు ఇట్లానే. స్ట్రక్చర్ చూడండి ఎంత ఉందో, మస్తు అనిపిస్తుంది. ఇది ఒక క్లబ్ అంట, ఇది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అంట. ఈ క్లబ్ రాత్రి 2 గంటలకు అయిపోతుంది అంట. మస్తు యూనిక్ ఉంది. ఇది గణేషన్ టెంపుల్ అంట. సో ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అంట, ఇవి ఇక్కడికైనా అన్ని ఫిషింగ్ పోతాయంట బోట్స్. వీళ్ళు తీసుకెళ్లిన ప్లేసెస్లలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఈ పబ్ ఉంది కదా, ఇవి మస్తు కనిపించనుండే. బోట్ లో ఒక 1 అవర్ పైననే ఉన్నాం. వర్షం పడకపోతే ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా ఉంటుంది. మా బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం వర్షం పడినుండే. సో ఇక్కడ నుంచే బోట్ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేస్తున్నారు. ఈ లొకేషన్ మీరు అగౌడ ఫోర్ట్ కి పోయేటప్పుడు కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. అండ్ నెక్స్ట్ లొకేషన్ లోవర్ అగౌడ ఫోర్ట్. అగౌడ లోవర్ ఫోర్ట్ అని ఉంటుంది. సో ఆడికి వచ్చినాము, ఇట్లుంది లొకేషన్ మొత్తం. ఇది లోవర్ అగౌడ ఫోర్ట్ ఎంట్రన్స్. మీరు గూగుల్లో లోవర్ అగౌడ ఫోర్ట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది ఈ లొకేషన్. ఫోటోస్ మస్తు వస్తాయి ఇక్కడ దిగుతే. క్యాండ్లూమ్ బీచ్ నుంచి లాస్ట్కి వస్తే ఉంటుంది ఈ లొకేషన్. ఇట్లా లోపల సముద్రంలో కలుస్తుంది, సముద్రం మీద ఉంటుంది ఇది. మస్తు కనిపిస్తుంది లొకేషన్, వాటర్ కింద ఉంటుంది. సో లోపలికి ఎంటర్ అయినాక ఇలా ఉంది. ఇక్కడ చాలా తెలుగు సినిమాస్ కూడా షూటింగ్స్ అయినాయి, అండ్ హిందీ సినిమాస్ అయితే లెక్కలేనన్ను అయినాయి ఇక్కడ నుంచి. సో ఈ లొకేషన్ చాలా యూనిక్ ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. పోర్ట్ వచ్చి సముద్రం మధ్యలో ఉండడం, అండ్ బీచ్ కూడా ఇక్కడ చాలా క్లీన్ గా మెయింటైన్ చేశారు. ఇక్కడ పైన కనిపిస్తుంది తాజ్ హోటల్. సో మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే తాజ్ హోటల్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఆ లొకేషన్కి ఇట్లా రైట్కి కాకుండా ఇంకొంచెం ముంగడికి అట్లనే స్ట్రైట్ పోతే ఇంకోటి కూడా ఇట్లాంటివి చూపించిన కదా ఇందాక. సో అక్కడికి వెళ్తున్నాం. ఆ లొకేషన్ కూడా చూపిస్తారు కూడా ఒకసారి. లొకేషన్ మాత్రం బాగుంది, ఎవరన్నా వస్తే గోవాకి మిస్ అవ్వకండి ఈ లొకేషన్ని. అట్లకి నడుచు కూడా మొత్తం ఇటు ఎండుకు వచ్చిన ఇడికి కూడా వ్యూ బాగుంది. ఇట్లుంది వీడు ఇల్లు కట్టుకోవాలి, మస్తు ఉంటుంది. 24 అవర్స్ ఓపెనే ఉంటుందంట. దీనికి టికెట్ కూడా ఏం లేదు, ఒక పార్కింగ్ టికెట్ ఒకటే ఇవ్వాలి. బైక్ మీద వస్తే 30 రూపీస్, కార్లో వస్తే 100 రూపీస్, మినీ బస్ అయితే 200 రూపీస్. లొకేషన్ మాత్రం మంచిగా ఉంది, బీచ్ కూడా ఎంటర్ కావచ్చు ఇక్కడ నుంచి. క్యాండ్లూమ్ బీచ్, బాగా బీచ్ ఇవన్నీ డెడ్ ఎండ్కి వస్తే ఈ లొకేషన్ వస్తుంది. సెకండ్ డేలో ఇక్కడ నుంచి సన్సెట్ చూసేసుకొని ఆ తర్వాత టీటోస్ లైన్కి వెళ్ళి అక్కడ నుంచి పబ్బుకి వెళ్ళొచ్చు. టీటోస్ లైన్లో ఏ పబ్బుకి వెళ్ళినా కానీ మీకు ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఆ ఎంట్రీ ఫీజు మీరు లోపల రిడీమ్ చేసుకోవచ్చు. నేను వెళ్ళిన పబ్బు సింగిల్కి 1500 రూపీస్, లేడీస్కి అయితే ఫ్రీ వాకిన్ ఉంటుంది, కపుల్స్గా వెళ్తే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఏ పబ్లో అయినా కానీ బయట రేట్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. లోవర్ ఫోర్ట్ అగౌడ ఉంది కదా, ఆడికని బాగా బీచ్కి వచ్చేసాం. సో ఇట్లా షాక్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, అండ్ పబ్స్ కూడా ఉన్నాయి. ఈ షాక్లో కూర్చోవడానికి ఏం ఎంట్రీ ఉండదు కానీ, బట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. నేను
లేకపోతే డ్రింక్స్ ఏమన్నా తీసుకొని కూర్చోవచ్చు ఇక్కడ. కానీ రేట్లు మాత్రం 2 times 3 times ఎక్కువ ఉంటాయి నార్మల్ రేట్స్తో. ఇదంతా టీటోస్ లైన్. దీన్ని టీటోస్ లైన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఈ లైన్ మొత్తం హ్యాపెనింగ్స్ ఉంటాయి, మొత్తం పబ్స్, పార్టీస్. గోవా వచ్చి మీరు ఇది విజిట్ చేయకపోతే మీ ట్రిప్ ఇన్కంప్లీట్. సో ఇది మేము వెళ్ళిన పబ్, ఇది లోపట సైడ్. అండ్ బయట సైడ్ కూడా హ్యాపెనింగ్ అవుతుంది, మొత్తం డీజే అవన్నీ నడుస్తున్నాయి. చూసిరు కదా టీటోస్ లైన్ మొత్తం. అదంతా టీటోస్ లైన్ లో మేము ఒక పబ్ లోకి వెళ్ళిపోయినాము. మస్తు ఎంజాయ్ చేసినాం ఆ పబ్ లో అయితే. 3 people కి 2000 ఛార్జ్ చేసిరు. ఆ 2000 కూడా ఇక్కడ ఏమైనా మేము కొనుక్కోవచ్చు, కానీ రేట్స్ ఎక్కువనే ఉంటాయి. సో day 3 గోవాలో యాక్టివిటీస్. దీంట్లోనే మీకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, టోటల్ 7 rides ఉంటాయి. మాక్సిమం 1500 నుంచి 1700 మధ్యలో పెట్టొచ్చు. నాకు తెలిసిన కాంటాక్ట్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. యాక్టివిటీస్ అంటే చాలా సేపు చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు గోవాలో. జస్ట్ ట్రయల్ వర్షన్ లాంటివి, అన్ని 1 minute ఉంటాయి. యాక్టివిటీస్ కోసం ఒక డే మొత్తం అయిపోతుంది. day 2 ప్యాకేజ్ తీసేసుకుని day 3 యాక్టివిటీస్ చేసేయండి. మా రూమ్ దగ్గర నుంచి యాక్టివిటీస్ కోసం ఈ బస్ లో స్టార్ట్ అయిపోయినాం. నిన్న మేము బోటింగ్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో మళ్ళీ అక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి యాక్టివిటీస్ చేపించడానికి ఇంకో ఐలాండ్కి తీసుకొని వెళ్ళారు బోట్లో. ఫస్ట్ యాక్టివిటీ అయితే చేస్తారు అందరు స్కూబా డైవింగ్. మేము చేసేసినాము, ఇంకా మిగతా వాళ్ళు చేసేందుకు వెయిట్ చేస్తున్నాం. ఏదో అంత యావరేజ్ అయినా అయ్యింది, నాకేం అంత మంచి అనిపించలే. వాటర్లో వెళ్ళినాక వీడియో రికార్డ్ చేసిన, అది నెక్స్ట్ పెడతారు చూడండి. నా ఐస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గాగుల్స్ మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. అస్సలు బాగాలే ఆ గాగుల్స్. అలాంటి గాగుల్స్ ఇచ్చారు. అసలు నాకు ఏం కనిపించలేదు లోపలికి వెళ్ళినప్పుడు. ఏం చేస్తున్నానో ఏమో అసలు కనిపించలేదు. జస్ట్ నేను మూమెంట్స్ ఇస్తున్నా అంతే వీడియో కోసం. మీకు మంచి గాగుల్స్ ఇస్తేనే లోపలికి దిగుతా అని చెప్పండి వాళ్ళకి, అప్పుడే మంచివి ఇస్తారు. దాని తర్వాత ఇంకో బోట్ వచ్చింది, దాంట్లో పారాగ్లైడింగ్ కోసం తీసుకొని వెళ్ళారు. ఇలానే మిగతా 4 activities కూడా చేసేసాం. అన్ని యాక్టివిటీస్ అయిపోయేసరికి ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. అండ్ మా అసలు ఎంజాయ్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అన్ని యాక్టివిటీస్ చేసేసినాం, పోతున్నాం ఇంటికి. క్లియర్ ఇచ్చాడు అందరికి ఒక్కొక్కటి. తెలుగు వాళ్ళందరూ హాయ్ చెప్పండి. చూసిరా తెలుగు వాళ్ళే మస్తు మంది ఉన్నారు ఇడ. వచ్చేయండి అందరు గోవాకి వచ్చేయండి. సో వాళ్ళందరూ ర్యాండమ్ పీపుల్. అండ్ నాతో డాన్స్ ఆడుతున్న వాళ్ళల్లో ఒక ఆయన SI అండ్ ఇంకొక ఆయన హెడ్ కానిస్టేబుల్, వీళ్ళిద్దరు కూడా ఉండే. అండ్ బోట్ లో 50% తెలుగు వాళ్ళే కనిపించారు మాకు. మేము పోయింది 4 people, మాకు పరిచయం అయింది 20 people. సో ఇక్కడితో మన day 3 ఎండ్ అవుతుంది. మీరు ఒకవేళ అలసిపోతే రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు, లేదా పబ్ కి వెళ్ళిపోవచ్చు, లేదా బాగా బీచ్ కి వెళ్ళిపోయి అక్కడ కూడా టైం స్పెండ్ చేయవచ్చు. మొత్తం హ్యాపెనింగే అవుతుంటారు అక్కడ. అండ్ day 4 ఓల్డ్ గోవా చర్చెస్ అండ్ ఫౌంటైనర్స్ అని ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. చర్చ్కి వచ్చినాము. యేసు గురించి స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చర్చ్ మాత్రం మస్తు పెద్దగా ఉంది. సో ఇట్లుంది చూడండి చర్చ్. లోపల కూడా చూపిస్తా చర్చ్ లోపల ఎట్లుందో. ఇంకా ఇన్సైడ్ చర్చ్ ఇట్లుంది మొత్తం. చాక్లెట్ కలర్ కనిపించింది కదా, అది ఒక్కటే అనుకున్నా. కానీ సైడ్కి బిల్డింగ్ కూడా దీంట్లోనే పార్ట్, బయటకేం చూపించిన కదా ఇందాక వైట్ కలర్ బిల్డింగ్. ఇది ఆ చర్చ్కి ఆపోజిట్ సైడ్ ఇంకో చర్చ్ ఉంది. గార్డెన్ కూడా మస్తు పెద్దగా ఉంది చర్చ్కి. ఇది కన్వెన్షన్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. అది చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇట్లుంది. గార్డెన్ కూడా ఇట్లుంది మొత్తం చుట్టుపక్కల. దానికి కూడా మస్తు గార్డెన్ ఉంది.
ఆ కన్వెన్షన్ లోపల ఎట్లుంది? ఇంత పెద్దగా ఉంది చూడండి లోపల. మస్తు కట్టారు కాకపోతే. లోపల మ్యూజియం ఉందంట, 10 రూపీస్ ఎంట్రీ అంట. అన్న దగ్గర క్యాష్ లేదు, గూగుల్ పేలో పే చేసామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. స్కాన్ అండ్ పే అని ఒక ద్వారా ఇచ్చారు, అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అసలు. చర్చెస్ అన్నీ ఒక్క దగ్గరనే ఉన్నాయి, పక్క పక్క. నేను ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడో ఉంటాయేమో అనుకున్నా, యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు. అన్నీ మీరు ఒకటే లొకేషన్ దగ్గర కార్ పార్కింగ్ చేసేసి అన్ని లొకేషన్ చూసుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా ఏం పైసలు లేవు, ఓన్లీ రోడ్డు మీదనే పార్కింగ్. సో ఈ చర్చ్ చూపిస్తా చూడండి, అదే చర్చ్ ఇప్పటిదాకా వెళ్ళిన చర్చ్కి బ్యాక్ సైడ్కి వస్తే ఈ చర్చ్. ఇది మస్తు ఉంది, యూనిక్గా. మస్తు పెద్దగా ఉంది ఇది. లోపల గోనికే చూస్తా, లోపలికి ఎంట్రీ ఉందో లేదో చూస్తా ఒకసారి. చూసారు చర్చ్ లోపల అట్లుంది, అండ్ ఏదో ప్రేయర్ అవుతుంది. అందరు ఆడ సైలెంట్గా కూర్చోరు, నేను కూడా సైలెంట్గా వీడియో రికవర్ చేసుకున్నా. ఏం మాట్లాడలే లోపల. బాగుంది, పెద్దగా ఉంది, మస్తు లోపల, మస్తు పెద్దగా ఉంది, మస్తు అనిపించింది ఆ చర్చ్. ఆర్కిటెక్చర్ మస్తు కట్టిరు, అంత పెద్ద కట్టిరు, మస్తు ఉంది అదైతే. దీని తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఫౌంటెన్ హౌస్. ఇక్కడ మొత్తం డిఫరెంట్ వైబ్స్తో ఉంటాయి, మొత్తం ఫ్రెంచ్ కాలనీస్. మీరు ఫోటోజెనిక్స్ అయితే ఇక్కడికి రండి కంపల్సరీ, ఎందుకంటే మీకు బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. అండ్ చూడడానికి కూడా ఈ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ చర్చెస్ చూసుకునేసరికి 12 అయిపోతుంది, అండ్ అక్కడ నుంచి 30 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు. అండ్ ఇక్కడ ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేసేసి మీరు ఇంకేమైనా ప్లేసెస్ గోవాలో మిస్ అయినా అనుకుంటే ఆ టైంలో కవర్ చేసుకోవచ్చు. ఇంకో 4 అవర్స్ ఉంటుంది, 7 వరకు సన్ లైట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో నార్త్ గోవాలో డే 4 ఎండ్ అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి నైట్ సౌత్ గోవా సైడ్ వెళ్ళి సౌత్ గోవాలోనే ఉందాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ఉంటుంది అక్కడ. లేదా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వచ్చుంటే ఎట్లాగూ స్కూటీ రెంట్ తీసుకొని ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ నుంచే సౌత్ గోవాకి వెళ్ళిపోవచ్చు. 70 కిలోమీటర్స్ ఉంటుంది సౌత్ గోవా. సో నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వచ్చేసినాము. కాబోదిరామా అని బీచ్ ఉంటుంది, అండ్ మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాము. సో కాబోదిరామా క్లిఫ్ వ్యూ పాయింట్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయేమో అని చెక్ చేసినాము, కానీ ఒక్క రూమ్ కూడా అవైలబుల్ లేదంట. సో రిటర్న్ 5 కిలోమీటర్స్ ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఆడ రూమ్స్ ఏం దొరకలేదు, అండ్ మళ్ళీ ఇడికే వచ్చేసినాము, అండ్ కార్ కూడా లోపల పార్క్ చేసేసినాము. ఇలా ఏందో కానీ వర్షం అయితే సంపుతనే ఉంది, పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. 1 అవుతుంది టైము, వర్షం పడుతుందని బయటకు కూడా వెళ్ళలే, రూమ్లోనే ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాము. సో అక్కడ నుంచి కాబోదిరామా ఫోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. రూట్ ఇట్లుంది. సో కాబోదిరామా ఫోర్ట్కి వచ్చినాము, ఇడికే. కాబోదిరామా వ్యూ పాయింట్ ఉంటుంది, నైట్ వెళ్ళినాం కదా మళ్ళీ ఆడికి వెళ్తాము. ఈ కాబోదిరామా ఫోర్ట్ కూడా పైన గుట్ట మీద ఉంటుంది, ఇంకా అటు పోవాలి. అండ్ ఇది మిడిల్లోనే ఇట్లా అనబడుతుంది చూడండి సముద్రం. ఆ ప్లేస్ కంటే ఈ ప్లేస్ ఇంకా బాగుంది, మస్తు ఉంది. వావ్, బెస్ట్ లుకింగ్ లైక్ వావ్, బెస్ట్ వ్యూ పాయింట్ అసలు చెప్పాలంటే. సో ఆ వ్యూ పాయింట్ నుంచి ఇంకా కిందికి పోవాలంటే కిందికి పోతే ఒక బీచ్ వస్తుంది, ఆ బీచ్ చూద్దాం ఇంకా. అట్లా మొత్తం చూసుకుంటే ఇటు సైడ్కి అని పోతేనేమో కిందికి పోతారు. సో ఇట్లుంది, ఇట్లకేం కిందికి స్టెప్స్ ఉన్నాయి మొత్తం, ఇట్లా ఇట్లా మొత్తం కిందికి ఉన్నాయి. కిందికి నడుచుకుంటూ పోతే పబుల్ బీచ్ అంట. వేవ్స్ మాత్రం మస్తు కొడుతున్నాయి. సో అట్లా పైకైన ఇట్లా వస్తే మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇదొకటి. అండ్ ఇక్కడ ఇట్లా క్రియేట్ చేశారు, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి మొత్తం, మస్తు కనబడుతున్నాయి, మస్తు పెద్దగా ఉన్నాయి కోకోనట్ ట్రీస్ కూడా. కిందికి వెళ్తాం. సో పబుల్ బీచ్ సౌండ్ మాత్రం వేరే సౌండ్ వస్తుంది మొత్తం, పైకి వచ్చేసి రివర్స్ వెళ్తుంటే మాత్రం సౌండ్ ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది మొత్తం. మస్తు ఉంది ఇది బీచ్. కాబోదిరామా బీచ్కి వచ్చేసినాము, నైట్ చూపించిన వ్యూ పాయింట్. ఇప్పుడు డే ఎట్లుంటుందో చూపిస్తారు. డే మాత్రం ఫుల్ రష్ ఉంది, వర్షాకాలమే ఇంత రష్ ఉంది, అంటే నార్మల్ టైంలో ఎంత రష్ ఉంటుందో చూసుకోండి. కానీ వర్షం పడుతుంది ఫుల్, ఇట్లుంది మొత్తం వ్యూ పాయింట్. ఇటుకే అలా ఫోటోలు దిగుతారు అందరు. ఇక్కడ హట్స్ కూడా ఉన్నాయి, 16,000 అంటాయి హట్స్ పర్ డే. అట్లా కిందికి నడుచుకుంటూ పోవచ్చు, ఈ సైడ్కే ఉంది, కిందికి ఇట్లా నడుచుకుంటా బీచ్లో ఇట్లుంది. దీని లోపలికి కిందికి పోవాలి, అండ్ వ్యూ పాయింట్ అక్కడ ఉంది. ఇట్లాంటిది కూడా ఇక్కడ పెట్టారు జస్ట్ అట్రాక్ట్ చేయడానికి పీపుల్. కిందికి పోనికి ఇట్లుంది, నాకు తెలిసి హట్స్కి పోనికేనే అనుకుంటా ఇది. కాబోదిరామా ఫోర్ట్ అండ్ కాబోదిరామా వ్యూ పాయింట్ చూసుకున్నాక బటర్ఫ్లై బీచ్కి స్టార్ట్ అయిపోయాం. రూట్ మాత్రం ఇలా ఉంది, ఈ రూట్ చూడడానికి చాలా బాగుంది, అండ్ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది. బటర్ఫ్లై బీచ్కి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఈ మట్టి రోడ్ వస్తుంది.
సో ఆ రూట్లోకి బటర్ఫ్లై బీచ్కి వచ్చేసినాము. అండ్ ఇక్కడ వెహికల్ పార్క్ చేయాలంట, 1.6 కిలోమీటర్స్ ఉంది బటర్ఫ్లై బీచ్. స్కూటీ అయితే డైరెక్ట్ తీసుకోవచ్చు, కానీ కార్లో వస్తే మాత్రం ఈయనే పార్కింగ్ చేయాలి. పార్కింగ్కి 100 రూపీస్. ఇక్కడ పార్కింగ్ చేసేసి పోవాలి. ఇట్లా అక్కడ వెళ్ళే దారి మొత్తం ఇట్లుంది, మొత్తం మట్టి మట్టి అండ్ వాటర్ ఉన్నాయి. వాటర్ చూడండి మస్తు క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఇప్పుడే వర్షం పడి క్లీన్ అయిపోతూ వస్తున్నాయి. స్కూటీ వేసుకొని వస్తే మస్తు ఉంటుంది. ఈ లొకేషన్లో బండి నడుపుకుంటూ పోతే మస్తు ఉంది. బాగుంది, చాలా బాగుంది రూట్ మాత్రం. 1.5 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసినాం అనుకుంటా, చాలా సేపు నడిచినాం, ఇప్పటికి 10 మినిట్స్లో వచ్చేస్తామని అన్నారు. Every journey leads me back to you. సో వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసేస్తారు. ఇక్కడికి అని కొంచెం ట్రెక్ చేసేది ఉంటుంది, చిన్న ట్రెక్. స్కూటీలు వస్తే ఇక్కడ దాకా వస్తాయి. స్కూటీలు అయినా బైక్స్ అయినా ఏవైనా 2 వీలర్స్, 4 వీలర్స్ అక్కడనే పార్కింగ్. వీళ్ళ వెహికల్స్ ఒకటే వస్తున్నాయి, కానీ నార్మల్ వెహికల్స్ కూడా రాగలుతాయి. సో వాటర్లో దిగినాక ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, షవర్స్ అండ్ టాయిలెట్స్ అంట. షవర్ 50 అంట, టాయిలెట్స్ 20 అంట. అండ్ ఇడికని రూట్ చాలా ఉంది చాలా. వేవ్ సౌండ్ వస్తుంది. అండ్ ఎట్లుంది చూడండి, దారి మొత్తం సన్న ఉంది, మొత్తం ఒక మనిషి పడతాడు అంతే, అంత సన్న ఉంది. కాళ్ళు ఇంతే గ్యాప్. ఒక రివర్ కూడా ఉంది ఇక్కడ, చిన్న గుట్ట మీదకి వస్తుంది రివర్. సాండ్ చూడండి ఎంత పైకి ఉందో. చిన్న బీచ్. వాటర్లో దిగుతారు, ఇక్కడ వేవ్స్ తక్కువ వస్తున్నాయి. మే తో చలే జా రహా హూ పానీ మే. వాటర్ ఇంత పైకి వస్తున్నాయి అసలు. అండ్ నేను వాటర్లోకి వెళ్ళినుండే కదా, టీషర్ట్ చేంజ్ చేసేసుకున్నా, షర్ట్ తీసేసి వేరే టీషర్ట్ వేసుకున్నా. అండ్ సౌత్ గోవాలో ఇంకొన్ని బీచెస్ విజిట్ చేయొచ్చు, అవి అన్ని ఇక్కడ ఇస్తాను. మేము ఇప్పటికే చాలా బీచెస్ విజిట్ చేసినామని ఇంట్రెస్ట్ లేక విజిట్ చేయలేదు. చాలా మంది నార్త్ గోవానే విజిట్ చేస్తారు, అందుకే మీకు నార్త్ గోవాలో అన్ని ప్లేసెస్ చూపించాను. అండ్ సౌత్ గోవాలో ఇవి మెయిన్ ప్లేసెస్. ఇక్కడతో మన గోవా ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మీరు గోవా ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి గోవా ప్లాన్ రెడీ అని చెప్పండి. వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరీ జర్నీ లీడ్స్ మీ బ్యాక్ టు యూ.